हाई फ्रेंड्स वेलकम बैक टू मई चैनल शैलूस वंटिल्लू मैं वीडियो सरको वंटकम चूपना अदेटे एग् बिर्यानी दी सरकत स्टैल प्रिपेर चसा टेस्ट अद्भुत उरंगना टेस्ट परंगना सर चला बहुत अंत का नैन वीडियो चूप्चे चूँगी मेरे अटार अद्भुतमी अंत बागी चिकेन बिर्यानी की एमात्रदी दी टेस्ट కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళు కూడా ఇలాంటివి చాలా సింపుల్ గా చేసేయొచ్చండి. సో లేట్ చేయకుండా ఈ ఎగ్ పొంగనాల బిర్యానీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దాం. ఈ ఎగ్ పొంగనాల బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 6 కోడిగుడ్లను పగలగొట్టుకోవాలండి. ఇలా పగలగొట్టుకున్న కోడిగుడ్లను ఒకసారి బాగా కలుపుకోవాలండి. మరీ ఎక్కువసేపు కలుపుకోనవసరం లేదండి. ఎగ్ yellow white రెండు మిక్స్ అయ్యేటట్టు కలుపుకుంటే చాలండి. మరీ ఎక్కువసేపు కలుపుకోనవసరం లేదు. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పొంగనాల పాన్ పెట్టుకొని పాన్ కాస్త హీట్ అయ్యాక ఇప్పుడు దీంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ ఎగ్ మిశ్రమాన్ని ఈ పొంగనాల పాన్ లో కొద్ది కొద్దిగా వేసుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి వీటిని ఫ్రై చేసుకోవాలండి. వీటిని రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూసారా ఎంత బాగా పొంగాయో. లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే లోపల్లోని నీచు వాసన అంతా పోయి బాగా ఫ్రై అయితాయి. చూసారా బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుందాం. ఇలానే అన్నింటిని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఫ్రై చేసుకున్న ఎగ్ పొంగనాలన్నిటిని కూడా చల్లార్చుకోవాలండి. ఇవి చల్లారాక ఇప్పుడు దీంట్లో మనం బిర్యానీ మసాలాను కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో 1.5 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ల బిర్యానీ మసాలా, 1.5 టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అలాగే ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు అలాగే పుదీనా తరుగు వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలండి. వీటన్నింటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు పెరుగును వేసుకొని కలుపుకోవాలండి. అలాగే ఒక నిమ్మకాయ రసాన్ని మొత్తం దీంట్లో పిండుకోవాలండి. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్ వేసిన వీడియో క్లిప్ మిస్ అయ్యిందండి. దీంట్లో మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ని కూడా వేసుకొని కలుపుకోవాలండి. అలాగే దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న దాన్ని మూత పెట్టి ఫ్రిజ్ లో 1 గంట సేపు పాటు మారినేట్ చేసుకోవాలండి. ఇప్పుడు బిర్యానీ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దామండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని కొన్ని వాటర్ ని పోసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర తరుగు, కొంచెం పుదీనా తరుగు, హోల్ బిర్యానీ మసాలా, 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్, 1 టేబుల్ స్పూన్ salt వేసి కలుపుకొని దీన్ని బాగా మరిగించుకోవాలి. నీళ్ళు బాగా ఉడుకుతున్నాయి కదా. ఇప్పుడు మనం 1 గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని దీంట్లో వేసుకొని ఉడికించుకుందాం. బిర్యానీ వండేటప్పుడు రైస్ ని మెత్తగా ఉడికించుకోవద్దండి. 60-70% మాత్రమే ఉడికించుకోవాలి. అప్పుడే బిర్యానీ అనేది చాలా బాగుస్తుంది. చూసారా ఇది 60-70% దాకా ఉడికిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనం బిర్యానీలా ప్రిపేర్ చేసుకుందాం. మనం ముందుగా మారినేట్ చేసుకున్న ఎగ్ పొంగనాలను అడుగు మందంగా ఉండే పాన్ లో వేసుకొని ఇప్పుడు దీనిపై రైస్ ని వేసుకోవాలి. రైస్ నంతా కూడా ఈ ఎగ్ పొంగనాలపై వేసుకొని ఇప్పుడు వీటిపై కొద్దిగా కొత్తిమీర తరుగు, అలాగే కొద్దిగా పుదీనా తరుగు, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగంత నెయ్యి, కొంచెం yellow ఫుడ్ కలర్ ని పోసుకొని దీనిపై మూత పెట్టి దమ్ చేసుకోవాలి. దీని ఆవిరి అనేది బయటికి పోకుండా ప్యాన్ చుట్టూ ఏదైనా తడి క్లాత్ ని దీని చుట్టూ చుట్టుకుంటే ఆవిరి అనేది బయటికి పోదండి. ఏదైనా బరువుగా ఉండే వస్తువుని ఉంచి మంటను సిమ్లో ఉంచి 20 నిమిషాల పాటు దీన్ని దమ్ చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీని ఆవిరి అంతా కూడా పోయిన తర్వాత మూత తీసి చూస్తే చూసారా గుమగుమలాడే ఎగ్ పొంగనాల బిర్యానీ రెడీ అండి. వాసనకి నోరూరుతుందండి. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూసారా సరికొత్తగా చక్కగా ఎగ్ పొంగనాల బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. లుక్ పరంగా గానీ టేస్ట్ పరంగా గానీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఈ ఎగ్ పొంగనాల బిర్యానీ. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి.
మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.